ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ మీ మాటలు వినడానికి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దగ్గరకు రావడానికి మేము ఏం చేయాలో, మేము చేయవలసిన పనులు ఏంటో అవి మా కొరకు మీరు రాశారు. వ్రాయబడినటువంటి లేఖనాలను చదువుకొని గ్రహించవలసినటువంటి మాకు మంచి ఉపదేశకులను ఇచ్చి వివరిస్తూ మీ కొరకు ఎలా బ్రతకాలా, మీ కొరకు ఇంకేమి చెయ్యాలా అనే ఆలోచనలతోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకిష్టమైనది మేము ఎల్లప్పుడూ చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, మరి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని నేను ఆశపడ్డాను. పోయిన వారం కరెంటు పోయింది, మరి తుఫాను కారణంగా క్యాన్సిల్ అయింది. అయినా దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి ఆ మాటలు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ తెలుసుకోవాలి అని దేవుడు స్త్రీల కోసం రాసినటువంటి మంచి మాటలు ఇవి. మంచి స్త్రీల కొరకు రాసిన మంచి మాటలు. అందుకే ఈరోజు మీకు అందరికీ తెలిసినటువంటి ఒక టైటిలే, నిజమైన సహకారి. అవును, ఈమె నిజమైన సహకారి. ఈమె నిజముగా దేవుని కొరకు చక్కటి పరిచర్య చేసింది, దేవునికి మంచి సేవ చేసింది. నిజముగా ఈమె చేసేది మంచి సేవ అని యావత్తు ప్రపంచములో స్త్రీగా పుట్టినటువంటి వారందరూ తెలుసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రియరా, సహకారిగా దేవుడు హవనిచ్చాడు, సాటి అయిన సహకారిగా. ఆ తర్వాత దైవ సేవకులకు నిజమైన సహకారిగా, సేవ కొరకు దేవుడు స్త్రీలు ఉపయోగపడాలని దేవుడు అనుకున్నాడు. స్త్రీ తన భర్తకు ఉపయోగపడాలి, స్త్రీ సేవకునికి పరిచర్య చేయటానికి సువార్త విషయంలో దేవుని పనులలో సహకారిగా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఆయన ఆయన ఆలోచించిన ఆలోచన మనం ఆలోచించింది కాదు. ఆయనకు మీరు ఉపయోగపడాలి అని ఆయన మీ కొరకు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, మీ కొరకు ఆయన ఏమనుకున్నాడో అది కొంతమంది స్త్రీలు నెరవేర్చినప్పుడు వాళ్ళ కొరకు ఆయన బైబిల్ గ్రంథంలో రాశాడు. మీరు కూడా ఇలాగే ఉండండి, మీరు కూడా ఇలాగే చెయ్యండి, మీరు కూడా ఇలా సహకరించండి, మీరు కూడా దేవుని పని అనేసరికి మీరు ఎలా ఉండాలి అని మంచి మాట ఆయన రాశాడు. ఎంతో మంచిగా ఆ స్త్రీలు సేవ చేశారు. అలాంటి చేసినటువంటి స్త్రీలలో ఎందరో స్త్రీలను ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మరి స్త్రీ లేనటువంటి వారందరూ కూడా ఈ మెసేజ్ని మీరు షేర్ చేయండి. మీ అందరినీ మెచ్చుకుంటూ చెబుతున్నటువంటి ఈ ప్రసంగం ఇది. వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 8:2. లూకా సువార్త
ఎనిమిదో అధ్యాయము రెండవ వచనము పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను కొందరు స్త్రీలు అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసు ప్రభువుతో పాటు వీళ్ళు ఉన్నారటండి. కొందరు స్త్రీలు ఉన్నారు, మరి వాళ్ళ గురించి వారి పేర్లు లేవు. అందులో స్పెషల్గా మగ్దలేని మరియ, కుజ భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసుతో వీరును ఇతరులు అనేకులను అంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారో యేసు ప్రభుతో. అందుకే నేను ఫోటోలో కూడా ఒకసారి నా వెనుక ఉన్నటువంటి ఫొటోస్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారో ఒకసారి మీరు చూడండి. యేసు ప్రభు వెనుక చాలామంది చూడండి, ముసుగు వేసుకొని ఆయన మాటలు వింటూ, అలాగే నిలబడి ఆయన మాటలు వింటూ ఎంతమంది స్త్రీలు ఉన్నారండి. చాలామంది స్త్రీలు వెంబడించారటండి. ఇంతకీ ఎలా వెంబడించారు, ఎందుకు వెంబడించారు, ఏం చూసి వెంబడించారు, వెంబడించిన వారు ఏం చేశారు, ఇది తెలియని వారైతే ఆశ్చర్యపోతారు. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. అంటే వారికి ఉపచారము ఇటు అపోస్తులు 12 మందికి, యేసుతో ఉన్నటువంటి అపోస్తులు 12 మంది, ఇటు యేసుక్రీస్తు వారు, ఈ యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 12 మంది 13 మందితో 13 మందికి వాళ్ళు ఏం చేస్తున్నారట, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. ఆస్తితో ఉపచారం, డబ్బుతో ఉపచారమా, 1000 రూపాయలతో ఉపచారమా, ఓన్లీ వంటలు వండటానికి వెనకతల అలా ఉపచారం చేశారా, లేదా సేవలో బైబిల్ పట్టుకోవాలి వెనకతల అలా సేవ చేశారా, లేదా సేవలో ఏదో ఒక చెయ్యి తోడుగా ఉంటుందని అలా సేవ చేశారా అంటే అలాంటి సేవకులు కాదు వీళ్ళు. వీళ్ళు ఏం చేశారని బైబిల్లో రాయబడిందంటే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. ఆస్తితో ఉపచారము, ఆస్తి, ఆస్తి అంటే తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి, నీ జీవిత కాలానికి సరిపోయేటంత ఆస్తి. అందులో చరాస్తి, స్థిరాస్తి. అంటే వీళ్ళు తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేశారు. ఆస్తి, ఆస్తి అంటే ఎంత ఉంటుందో ఆలోచించండి. ఆస్తి అంటే చిన్న పదం కాదు ఇది. ఈ ఆస్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి. అది బంగారము కానివ్వండి, అది డైమండ్స్ కానివ్వండి, అది ధనం కానివ్వండి, అవి గాజులు లేకపోతే మెడలో వేసుకునేవి చరాస్తి. అదే మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పొలాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, వారి దగ్గర దాచుకున్నటువంటి ఎంతో ధనము కానివ్వండి, ఇది ఆస్తి. అంటే ఎంత ఆస్తితో వాళ్ళు యేసుకి, యేసు శిష్యులకు పరిచర్య చేయటానికి వాళ్ళు వారి ఆస్తిని ఉపయోగించారో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఆస్తి ఇచ్చారట.
ఆస్తితో పరిచారం చేయించు వచ్చిరి. ఎంత డబ్బు ఇచ్చారండి వాళ్ళు, ఎంత ఆస్తి ఇచ్చారు, ఇంతకీ ఆస్తితో ఎందుకు వాళ్ళు ఉపచారం చేయాలనుకుంటున్నారు? కొన్ని బోధలు విని ఉంటారు, యేసుప్రభు బోధించినటువంటి బోధనలు వినే ఉంటారు వాళ్ళు. మత్తయి సువార్త 19:21 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 19:21 అందుకు యేసు నీవు పూర్ణుడు వగటకు కోరిన యెడల, బాబు నువ్వు చిన్నప్పటి నుండి అన్ని చేస్తున్నావు, పాటిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావు, నిన్ను వెళ్ళి పొరుగు అని ప్రేమిస్తున్నావు, ఇదంతా బాగుంది. ఆ అయితే నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు మీకు పరలోకమందు ధనము కలుగు. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నీ ఆస్తిని అమ్మి స్థిరాస్తి, ఆస్తిని అమ్మి. ఆస్తి అంటే ఎంత ఉందో చూడండి. ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్న మాటలు విన్నటువంటి ఈ స్త్రీలు వాళ్ళు ఏం చేశారంటే, యేసుతో తిరగాలంటే, శిష్యులతో తిరగాలంటే, పరిచర్య ప్రారంభించాలంటే, స్త్రీలుగా మేమేం చేయాలంటే ఆస్తితో పరిచారం చెయ్యాలి. ఇలాంటి వారు ఉన్నారంటారా? ఆదివారం 10 రూపాయలు ఇచ్చినటువంటి వారు ఆస్తి అంతా ఇచ్చేశారా? సువార్తలకు ఖాళీగా వచ్చేసినటువంటి వాళ్ళందరూ ఆస్తి ఇచ్చేశారంటారా? ఆస్తి స్త్రీల దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత డబ్బు ఉంది, మరి ఇంత డబ్బుని వాళ్ళు ఖర్చు పెడుతున్నారట యేసు ప్రభువుతో శిష్యులతో. ఇంతకీ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? ఇంతకీ వాళ్ళ ఆస్తిని ఖర్చు పెట్టేత అంత పరిస్థితి వచ్చింది అంటే ఎంతకాలం నుండి వాళ్ళు సువార్త చేస్తున్నారు, ఎన్ని గ్రామాలను వాళ్ళు యేసుప్రభుతో పాటు పరిచారం చేసి ఉంటారు? లూకా 8:1 చూద్దామండి. లూకా 8:1 ఇందాక 2 చదివాం కదండి. 1, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములో ఈ స్త్రీలు ఉండేవారట. ప్రతి పట్టణములో ఎక్కడ ఏ ఏ పట్టణాలలో సువార్త పెడితే ఆ సువార్తలలో ఈ స్త్రీలు వారి ఆస్తితో పరిచారం చేస్తూ వస్తున్నారట. కనిమినరు చవరండి, స్త్రీలు వీళ్ళ పేర్లు జీవగ్రంథం మందు రాయకపోతే ఇంకెవరి పేర్లు రాయాలండి? వీళ్ళని సహకారులు కాకపోతే ఇంకెవరిని సహకారులు అంటారండి? ఏం చేశారటండి వాళ్ళు? ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా, ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో సంచారము, యేసు సేవ ప్రారంభించి ఆ శిష్యులతో పాటు వెళుతుంటే ఈ స్త్రీలు కూడా వెనకాతలు వెళ్ళేవారు. ఈ వెళ్ళేటటువంటి వీళ్ళు ఏదో వెనక అలా బొమ్మల్లా నిలబడిపోలేదు. వెళ్ళినటువంటి వీళ్ళు ఎవరికో సహకారులుగా వీళ్ళు పనిచేయలేదు. తమ ఆస్తితో వాళ్ళు ఖర్చు పెట్టేవారట. ఏ పట్టణాల్లో సువార్త జరిగినా మరి ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే ఎలా? ఆ 13 మందే కాదు, ఎంతమంది సువార్తకు వచ్చినటువంటి వారిలో ఎంతమంది మరి వండిపోతూ ఉంటారు చెప్పండి? ఎంతమంది స్త్రీలండి, యేసును వెంబడించినటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. ఈరోజు వెంబడించినటువంటి స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. ఆ రోజు ఉన్నటువంటి స్త్రీలు ఆస్తి అంతటినీ ఖర్చు పెడుతుంటే ఈరోజు ఉన్నటువంటి స్త్రీలలో ఎంతమంది ఆస్తిని ఖర్చు పెడుతున్నారు? చెప్పండి. ఆదివారం గుడికి రావడమేనా? అంతేనా? ఏదో 10 రూపాయలు కానుక ఇచ్చేయడం ఇంతేనా? ఇదే కదండి యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలలో జరుగుతున్నది. ఎవరో కొందరు ఉంటారు, వారు సేవ చేయడానికి ఇస్తూ ఉంటారు, వాళ్ళు ధనాన్ని ఇస్తుంటారు, ఎంతో డబ్బు ఇస్తుంటారు,
కొంతమంది ఉంటారు ధర్మదాతలు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. ప్రిలారా, ఈ విషయాన్ని దేవుడు బైబిల్లో రాయడానికి గల కారణం ఏంటంటే దేవుడికి ఆ స్త్రీలు నచ్చారు. వాళ్ళు నచ్చారు, వాళ్ళు యేసుని వెంబడిస్తూనే వచ్చారు. యేసుక్రీస్తుని సిలువ వేయాలనుకునేటటువంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే లూకా సువార్త 23:49, లూకా సువార్త 23:49, ఆయనకు నెలవైన వారందరూ గలలీయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి చూచుచుండిరి. యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ స్త్రీలందరూ వచ్చేసారటండి. మరి అపోస్తలు భార్యలు ఉంటారు కదండి. ఇగో రాత్రి మరి యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇగో రేపు సిలువ వేస్తారేమో, తీసుకొని వెళ్ళిపోతారేమో అనే వార్త అందిపోయిన మరుక్షణమే స్త్రీలు ఆయనకు నెలవైన వారందరూ. ప్రేమైన దేవుని పిల్లరా, స్త్రీలు అంటే ఈ యావత్తు ప్రపంచం ఒక తప్పుగా, ఒక తప్పు చేసే వ్యక్తిగా, ఒక వ్యభిచారిగా, దేవుని మాట వినని పండు తినేసినటువంటి హవ్వగా, ఇలాగా ఈ రోజు యావత్తు ప్రపంచం అనుకుంటుందేమో కానీ నిజంగా ఎంత మంచి స్త్రీలు ఉన్నారు అనే సంగతి ఎంతమందికి తెలుసండి? నిజంగా ఈ వాక్యాలు నేను చదివినప్పుడు ఇంత మంచి స్త్రీలు ఉంటారా, ఇంత మంచి సేవ చేస్తూ ఉంటారా, ఇంత మంచి స్త్రీలంటే వీళ్ళేనా? ప్రిలరా, ఈ సందర్భంలో నేను ఖచ్చితంగా మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల గురించి నేను చెప్పాలి. చాలా చక్కగా తయారయ్యి స్త్రీల కూటానికి వస్తారు. వచ్చినటువంటి వారు ప్రేయర్ చేస్తున్నది ఒక 1 అవర్ అయితే, పని చేసేది సుమారు ఒక 2-3 గంటల పని. వారి బట్టలన్నీ తడిసిపోతాయి, వారి బట్టలన్నీ చెమట పట్టేస్తాయి. సంఘములో ఉన్నటువంటి ప్రతి పాత్ర వాళ్ళు క్లీన్ చేసి, గచ్చులు క్లీన్ చేసి, మెట్లు క్లీన్ చేసి ఎన్నో మరి అన్నిటినీ శుభ్రపరుస్తూ సంఘానికి వచ్చి హాయిగా కూర్చొని ఫ్యాన్ కింద పాట పాడి కానుకిచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళుగా వాళ్ళు లేరండి. అద్భుతమైనటువంటి పరిచర్య, బ్రహ్మాండమైనటువంటి పరిచర్య, బ్రహ్మాండమైనటువంటి కష్టం. చాలా పేదవాళ్ళైనా ఆరాధనకు రావాలి, సంఘానికి రావాలి, అక్కడ మేము పని చెయ్యాలి అని గంటల గంటల పని చేయడానికి వచ్చినటువంటి స్త్రీలండి వీళ్ళు. వీళ్ళందరినీ చూసి నాకు అనిపిస్తుంటుంది, ఏ సంఘానికి వెళ్ళినటువంటి స్త్రీలు అంత అన్ని గంటలు పని చేస్తారండి? పనిచేయరండి, అస్సలు పనిచేయరు. ఏదైనా పని చెప్పినా నాకు పని చెప్తున్నారని రావడం మానేస్తారు, పని అయిపోయిన తర్వాత కావలిస్తే వస్తారు. కానీ నిజంగా నేను చూసినటువంటి స్త్రీలలో ఈ స్త్రీలను నేను చూశాను. సెమినార్ విషయంలోనైనా ఎంత పర్ఫెక్ట్గా వారి జాబు, సంఘం విషయంలోనైనా ఎంత కష్టపడి ఆ గచ్చును తడిగడ్డ పెట్టినప్పుడు, చిన్న చిన్న గచ్చులు కాదండి, పెద్ద పెద్ద హాల్స్ ఇవన్నీ వాళ్ళు క్లీన్ చేయడానికి వాళ్ళు ఇష్టపడి లేడీస్ మీటింగ్ అని, సండే అని, సాటర్డే అని వాళ్ళు వచ్చి పరిచర్య చేసి ఎంతో కష్టంతోని బాగా చెమట్లు పట్టేసినట్టుగా పనిచేసి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇలాంటి స్త్రీల గురించి దేవుడు ఏమని ఆలోచిస్తాడు? ఆదివారం హాయిగా కారులో దిగి కూర్చొని చిన్న కానుకిచ్చి వెళ్ళిపోయిన ఆ స్త్రీలకు ఆదివారము శనివారము వచ్చి ఏ వారమైనా ఉన్నది పని ఉంది అంటది, ఏ పనికైనా సరే వచ్చి నెలలు నెలలు ఉండిపోయి పనిచేసి వెళుతున్నటువంటి ఇలాంటి స్త్రీల గురించి దేవుడు ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? ప్రిలారా, యేసుతో తిరిగినటువంటి స్త్రీలు ఆస్తిని, ఆస్తి ఇవ్వడం అంటే ఎంత ఖర్చు పెట్టడం అండి. ఒక ధనవంతునికి ఆస్తి సమృద్ధిగా పండెను, అది ఆస్తి అంటే
పరసలో ఉన్న 10 రూపాయలు కాదు, 100 రూపాయలు 1000 రూపాయలు కాదు. ఇది స్త్రీలంటే యేసు సువార్తకు సభలకు సేవకు ఖర్చు పెట్టవలసినటువంటి ధనము ఆస్తులు ఖర్చు పెట్టాలి. మరి ఆ రోజు చరస్థిరాస్తులు అమ్మి ఇవ్వలేదా? ఇచ్చారు. చరస్థిరాస్తులే భార్య భర్తలు కలిసి ఎందరో అపోస్తలు పాదముల వద్ద పెట్టుచూ వచ్చారు అంటే ఏంటండి వాళ్ళు దేవుని అంటే అంత ఇష్టం? ఒక పేద విధవరాలు 2 కాసులు ఇచ్చిందన్నది లోకం చూసింది, కానీ ఆస్తులతో సువార్త చేశారన్నది ఎంతమంది చూశారు? ఎంత ఖర్చు పెట్టారు? ప్రిలారా, ఇలాంటి వారి పేర్లు తప్పకుండా జీవ గ్రంథమందు వ్రాయిపడి ఉంటాయి. అందుకే రాశాడు ఫిలిప్పి పత్రిక 4:3 అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమింతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. నేను కూడా ప్రయాసపడ్డను, వాళ్ళు ప్రయాసపడ్డారు, ఇతర సహోదరులతో కూడా ప్రయాసపడ్డారు. ఆ స్త్రీలు ఆ సహకారుల పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఇది రీజన్. ఒక స్త్రీ పేరు జీవ గ్రంథమందు ఎప్పుడు రాయబడి ఉంటుందంటే తమ ఆస్తిని తమ ధనాన్ని దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు, సువార్తకుల కొరకు, సేవకుల కొరకు ఉపయోగించినటువంటి అలాంటి వారి పేర్లు తప్పకుండా రాయబడి ఉంటాయి. అది సహకారం అంటే. ఎవరు నిజమైన సహకారి? ఏం సహకారం చేస్తున్నావు నువ్వు? ఒక స్త్రీగా పుట్టి నువ్వు చేసే సహకారం ఏంటి? పరిచర్య ఏంటి? నీకున్నది ఏది దేవునికి ఇచ్చావని తమ ఆస్తి ఇచ్చేశారంటే గాజులు ఇచ్చేశారా? చైన్లు ఇచ్చేశారా? మంగళసూత్రాలు ఇచ్చేశారా? వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని దేవుని కొరకు ఉపయోగించారా? ఖర్చు పెట్టారా? సభలకు, పట్టణాల్లో, గ్రామాల్లో సువార్త చేస్తుండేటప్పుడు యేసు చేసినటువంటి సువార్తలో జనం ఇచ్చిన డబ్బులతో సేవ చేసింది కాదు. అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏదో ఇచ్చి ఉంటారు, కానీ యేసును వెంబడించినటువంటి స్త్రీలు వాళ్ళు వాళ్ళ ఆస్తులతో సువార్త చేశాడని దేవుడు బైబిల్లో రాయించాడంటే దేవుడు కూడా గమనించాడు, దేవుడు కూడా వాళ్ళ భక్తి నచ్చింది, అందుకే వాళ్ళ పేర్లు కూడా రాయించాడు. కొందరు స్త్రీలు అన్నాడు, కొంతమంది తెలిసిన వాళ్ళు పేర్లు అయితే రాయించాడు ఆయన. పిల్లరా, ఎంతమంది స్త్రీలు ఇలాంటి స్త్రీలు ఉన్నారు? ఇలా దేవుని కొరకు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది స్త్రీలు ఉన్నారు? అలా చేసేటప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతాడు. 2 రాజులు 4:9 కాగా ఆమె తన పెనిమిటిని చూసిందట, మన దగ్గరికి వచ్చుచూ ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు కదా సేవకుడు, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అతను చాలా భక్తి కలిగినటువంటి ఆయన, చాలా మంచి వాక్యోపదేశకుడు, మంచి భక్తి కలిగినటువంటి ఆయన మన ఇంటికి వస్తున్నాడు కదండి. అంటే భార్య తన భర్తకు ఇవ్వవలసినటువంటి అడ్వైజ్, సహకారిగా ఆమె ఎవరికి సహకారం చేయాలో, సహాయం అందించాలో చెబుతుంది. ఆమె ఏమని చెబుతుంది భర్తకి? మన వద్దకు వచ్చి చూపోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కనుక ఆయనకి మనకి మనం ఏం చేద్దామంటే ఇగో పైన గోడ మీద ఒక మంచి గది కట్టిద్దాం, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాము. అతడు మన దగ్గరకు వచ్చినప్పుడల్లా
అందులో బస చేయవచ్చును అంటే ఒక సేవకునికి ఇంటిలోనికి తీసుకొని గడిగడికి వస్తున్నాడు అంటే ఇలాంటి అతనికి మన రూమ్ ఇవ్వడం కాదండి, అవసరమైతే అతనికే ఒక గది కట్టేద్దాం. ఇది దేవుడికి నచ్చింది. చూసారా, ఒక దైవ సేవకుని కొరకు ఆల్రెడీ ఉంది కదా, ఎప్పుడో వస్తాడండి, ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారు కదండి, పక్క గదిలో మనం వెళ్ళిపోతుంది అతనికి ఇద్దాం, లేకపోతే వరండాలో అతన్ని వేసేద్దాం, ఆ బయట పడుకుంటాడులేండి మగోడే కదండి. చి, ఇంత దరిద్రంగా ఆలోచించిన స్త్రీలు కాదండి. అతని కొరకు మనము గది కట్టిద్దాం, గోడ మీద గడి కట్టిద్దాం, మంచం వేద్దాం, అతనికి బల్ల, అతనికి దీపస్తంభము, లైట్ పెట్టాలి. మరి అతనికి కరెంట్ లేదు కదండి. ఆ వచ్చిన తన దైవజనుడు మరి చదువుకుంటాడో మరి ఏం చేస్తాడో తెలీదు, అతని కొరకు మనం ఇలా సిద్ధం చేద్దామండి అని నిజంగా ఆమె అలా సిద్ధం చేసి ఆ దైవజనుడికి ఆమె ఏర్పాటు చేసిందంటే నిజంగా దేవుడు అది ఇష్టపడితేనే ఇందులో రాయిస్తాడు. జీవగ్రంథమందు రాశాడంటే జీవగ్రంథమందు వారి పేర్లు రాస్తాడు. అది ఇదే జీవగ్రంథం, జీవవాక్యము, జీవగ్రంథము. ప్రిలారా, మీ పేర్లు ఉన్నాయంటారా? మీ పేర్లు ఆల్రెడీ రాసేసుకున్నాడు అని అనుకుంటున్నారా? మీ పేర్లు తప్పకుండా అందులో ఉంటాయని మీకు నిజంగా నమ్మకం ఉందా? అయితే మీరు ఎలాంటి సేవ చేస్తున్నారు? మీరు ఎలాంటి సేవకుని దగ్గర మంచి పరిచర్య చేస్తున్నారు? ప్రిలారా, ఇలా సేవ చేసేటటువంటి వాళ్లను మరి పౌలు గారు ఏమంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. రోమపత్రిక 16:14 చూడండి. అపొస్తల కార్యములు 16:14-15. అప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. అవును, 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 అవంటుంది, నేను ప్రభువు నందు విశ్వాసము గలదానినని మీరు ఒకవేళ ఎంచితే నా ఇంటికే వచ్చి ఉండండి. చూసారండి, వేడుకొని వేడుకొని బలవంతం చేస్తుందటండి. వేడుకొని ఏంటి, ప్లీజ్ 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 రండి 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 మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని బలవంతం చేస్తుందట. అలా చేస్తారండి. అలా చేస్తారంటారా? కూర వేయమంటారా? కొంతమంది భోజనాన్ని తీసుకెళ్తారండి. అసలు వేసేసి ఇంకా వేస్తానండి అన్నారా, కూర వేసుకుంటారా, వెయ్యమంటారా అంటే అర్థం ఏంటండి? ఊరుకోండి, వేసుకోండి, వేసుకో, అయ్యి బాబు మీరే తిన, మొత్తం మీరే తినాలి. ఇది ఎలాగుందండి? చూసారా, 3 రకాల వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. 3 రకాలు. డబ్బులు ఇమ్మంటారా, తీసుకోండి, చూసారా, ఇమ్మంటారా అంటే అర్థం ఏంటి? ఇది ఏదో ఉంది ఇందులో. తీసుకోండి, మీరు తీసుకెళ్ళండి, మీరు నన్ను మేము సువార్తకు వెళ్ళి వచ్చాం మొన్న పెనుగంచి ప్రభులు. ఆ రిటర్న్లో వస్తుంటే మేమంటే చాలా ఇష్టం, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మొత్తం ఎన్ని ఉన్నాయో భూమి మీద అన్నీ వండేసి. చాలా పేదవాళ్ళు అండి, చాలా పేదవాళ్ళు. డాడీ తినండి, డాడీ ఇది తినండి, డాడీ అది తినండి, డాడీ డాడీ ఇది వేసుకోండి అది వేసుకోండి. ఏమండి వాళ్ళు ప్రేమను చూసి నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయానండి. నిజంగా దేవుడు అంటే ఇష్టపడేటప్పుడు, దేవుని సేవకులకు పరిచర్య చేయాలనుకునేటప్పుడు వాళ్లకు అలా చేస్తారు. వెళుతునేటప్పుడు ఏవో కట్టిస్తుంటారు, వెళుతునేటప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళండి మీకు ఉపయోగపడతాయని అంటూ ఉంటారు. అదండి, అలాంటి స్త్రీలు ఉన్నారా? అలా దేవుని సేవకుల పట్ల పరిచర్య చేసేటటువంటి స్త్రీలుగా ఉన్నారా?
నిజంగా నేను భక్తి కలిగినటువంటి స్త్రీని అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన దానిని అయితే రండి మా ఇంటికి రండి మా ఇంట్లోనే ఉండండి ఇదండి అయ్యగారు మీరు ఎక్కడ ఉండకండి అయ్యగారు మీ కొరకే నేను కట్టించాను ఇంకో ఈ గదులు మీ కొరకే అలాగే గుంటూరులో ఎడ్వర్డ్ అని ఆ బాబు ఉన్నాడు ఆ బాబు కూడా డాడీ ఇదిగో మేము ఇల్లు కట్టించాం ఆ పక్కన మరొక ఇల్లు కట్టించాం అది ఎవరైనా సేవకులు వస్తే వాళ్ళు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో రావాలని వాళ్ళ కోసమే గది కట్టించాం చూసారండి వారి పేర్లు జీవ గ్రంథం అందు వ్రాయబడి ఉంటాయి చూసారా ఒక సేవకుడు వస్తాడు అని సేవకుని కొరకు గది కట్టించేవారు ఎవరున్నారు సేవకుడు వస్తాడు కనుక అయ్యో మా ఇంట్లోనే మీరు ఉండాలండి ఎందుకండి లాడ్జీల్లో గట్టా ఉంటారు ఎందుకు కరోనా అది వస్తుందేమో ఎందుకు మా ఇంట్లో మీరందరూ మీరు ఉండండి ఈ రూమ్లో ఉండండి మేము కావలసిన మేము పక్క వెళ్ళిపోతాం మేము బయటకని వెళ్ళిపోతాం బయటకు వెళ్ళిపోమని నేనేం అనడం లేదు ఆవిడ అలాగే అంటుంది బ్రతిమాలాడేస్తుందట రండి మా దగ్గర రండి మీరు రావాలి మీరు ఎలాగైనా రావాలి దయచేసి రండి 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 అదండి ఇవన్నీ నచ్చే గనుక దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు ఇవి మనం కూడా అనాలి గనుక బైబిల్లో రాయిస్తున్నాడు మనం నేర్చుకోవాలి గనుక బైబిల్లో ఇవన్నీ రాశాడు ఆయన ఒక స్త్రీగా పుట్టినటువంటి ఈమె నిజమైన సహకారిగా ఉండాలి వేషధారణ ఏదో మాయి చేస్తూ ఏదో అవసరాలు తీర్చుకోవడానికి ఏదో ఆశించి అంతేనా ఏదో గలిబిలి చేసేటటువంటి స్త్రీగా నువ్వు ఎంటర్ అవ్వకూడదు ఇలాంటి స్త్రీలు పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉండవు పక్క ఇలాంటి ఆశించి వచ్చినటువంటి స్త్రీలు అలాంటి వారి పేర్లు జీవగ్రంథాలలో ఉండవు తన ఆస్తినంతటిని ఇచ్చి ఖర్చు చేసేటటువంటి స్త్రీలుగా ఉండాలి సేవకు మంచి సాకారిగా ఉన్నటువంటి స్త్రీలుగా ఉండాలి మా ధనాన్ని కూడా మీరు ఖర్చు చేయండి అన్న స్త్రీలుగా ఉండాలి అలాంటి స్త్రీలను ఏమనాలి మనం చెప్పండి అలాంటి స్త్రీలను పౌలు గారు ఏమని అంటున్నారు చూడండి ఒకసారి రోమపత్రిక 16:12 రోమపత్రిక 16:12 ప్రభునందు ప్రయాసపడు త్రిపైనాకును త్రిఫోసాకును వందనములు ప్రియురాలకు పెర్సిస్నకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను వాళ్ళ పేర్లు రోమపత్రికలో రాయబడమే కదండి ఈ క్రొత్త నిబంధన అనే ఈ చిన్న పుస్తకంలో ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంటే వాళ్ళ పేర్లు అక్కడ కూడా రాయబడే ఉన్నాయి ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది ముందుగా ఉన్నవారు ప్రభునందు ప్రయాసపడిన వారు ఆమె బహుగా ప్రయాసపడింది నువ్వు ఎంత ప్రయాసపడ్డావు బహుగా ప్రయాసపడ్డావా బహుగా ప్రయాసపడిన స్త్రీగా ఉన్నావా ఆస్తిని అంతటిని ఇచ్చే స్త్రీగా ఉన్నావా నిజమైన సహకారిగా ఉన్నావా ఎలా ఉన్నావు ప్రేమైన దేవుని పిల్లరా ఒక దైవ సేవకునికి ఆ వెనకాతల అతన్ని ఎలా గౌరవిస్తున్నావు అతన్ని ఎలా పిలుస్తున్నావు అతన్ని ఎలా సన్మానిస్తున్నావు మొదటి పేతురు మూడో అధ్యాయము 5-6 వచనములు చూద్దామండి మొదటి పేతురు 3:5-6 అటువలే పూర్వము జాగ్రత్త నోట్ చేసుకోవాలి అండర్లైన్ చేయండి పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత పూర్వమందు స్త్రీలు స్వపురుషులకు లోబడి ఉన్నారు అందులో నోవహు భార్య వాడ ఎక్కుపోవాలి పద వాడ తయారు చేస్తున్న పద వాడలో ఇవన్నీ మొత్తం సిద్ధం చేయాలి ఇవన్నీ మూటలు కట్టాలి పూర్వము నోవహు భార్య కోసం లేదని మీరు అనుకున్నారు కదా పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు
భర్తకు సహకారిగా భర్త రమ్మంటే వెంటనే వెంబడించినటువంటి నోవహు భార్య ఒకవైపు భర్త రా వెళ్ళిపోవాలి దేవుడు వెళ్ళిపోమన్నాడు పదను పరిగెత్తండి అంటే వెనక్కి తిరిగినటువంటి లోతు భార్య పూర్వం భార్య ఆవిడ నోవహు భార్యకి లోతు భార్యకు తేడా లేదా నోవహు కొడుకులు కొడుకులకు ఉన్నటువంటి కోడళ్ళు ఈ కోడళ్ళు సహకరించారా లేదా ఏదైనా పొరపాట్లు చేశారా ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి నిజమైన సహకారులుగా మిగిలిపోయారు వాళ్ళు దేవుడికి అది నచ్చే ఇక్కడ రాస్తున్నాడు ఏమని అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ స్త్రీలు వాళ్ళు పరిశుద్ధ స్త్రీలు స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని భర్తలకు ఇబ్బంది పెట్టడం లేదు సేవకి సువార్తకు పరిచర్యకు దేవుని పిలుపుకి ఆ ప్రకారమే శారా అబ్రహామునకు యజమాని అబ్బా ఏమి మాట అండి ఏం మాట అండి ఏ భార్య అన్నదండి ఈ మాట దేవుడికి కూడా నచ్చింది కదండి దేవునికి నచ్చే ఏంటి ఎంత దేవుడికి నచ్చే రాశాడండి ఇందులోని ఏమని పిలుస్తుంది ఏమండి అందట ఏమండి అబ్రహాము మై డియర్ ఎలా అనేదట ఆవిడ యజమాని ఎలా ఉంటుందండి అసలు పదం ఏంటండి యజమాని అంటే ఒక పెద్ద కంపెనీకి యజమాని అనేటువంటి అతన్ని అనాలి యజమాని అని కానీ అబ్రహాముని ఆమె నేను ఎలా నా భర్తను గౌరవించాలి అని ఆమె కనిపెట్టింది పదం యజమాని ఆ పిలుపుని ఒక పురుషుడికి లోబడే విధానాన్ని తన భర్తను గొప్పగా చూపించాలనేటటువంటి ఈ విధానాన్ని దేవుడు బాగా ఇష్టపడి అలా ఆయన్ని ఎలా పిలుస్తుందో చూడు ఏమని పిలుస్తుంది యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండను అద్ది యజమాని అని పిలిచి గౌరవించి మర్యాద లేకుండా చేసేది కాదు యజమాని అని పిలిచింది ఇది దేవుడికి నచ్చింది పూర్వం స్త్రీలు ఉన్నారు చూడండి వాళ్ళ భర్తలను యజమానులు అనేవారు ఇప్పుడు మీ భర్తల్ని ఏమని పిలుస్తున్నారు ఎలా గౌరవిస్తున్నారు నువ్వు గౌరవించే విధానాన్ని బట్టే ఉంటుంది దేవుడికి ఎలా పిలుస్తుంది అలా ఆయన్ని ఇలా పిలుస్తుందా ఇలా లోబడుందా మా దేవుడు ఇచ్చింది దేనికండి మిమ్మల్ని ఒక భర్తకు భారీగా ఇచ్చినప్పుడు ఈమె లోబడుతుందా లేదని చూసుకుంటాడు ఒక తల్లిదండ్రులు పిల్లలు లోబడుతున్నారా లేదని ఎలాగైతే చూస్తారు దేవుడు ఇచ్చిన భార్య భర్తకు లోబడుతుందా భర్తను ఏ విధంగా ఆమె పిలుస్తుంది భర్తను ఏ విధంగా గౌరవిస్తుంది స్త్రీలందరి కోసం చూసి చూసి రాశాడండి ఇవన్నీ చూసి చూసి రాశాడు ఇవి బళ్ళో చెప్పరు బళ్ళో చెప్తారా చెప్పని బళ్ళో ఏమి నేర్చుకుంటానండి చెప్పిన బైబిల్లో నేర్చుకోవాలా నువ్వు అలా పిలిచావనుకో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అలా నువ్వు చేసావనుకో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఇంకా గొప్పగా నీ భర్తను సన్మానిస్తున్నావు అనుకో దేవుడు ఏమంటాడు తెలుసా సామెతలు 18:22 భార్య దొరికిన వానికి మేలు బా పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అతడు ఏమైపోవాలంటే నాకు మేలు దొరికింది నాకు పెద్ద చేట దొరికింది అనకూడదు ఏమనాలండి
నాకు మేలు దొరికింది, నీ భార్య నీకు మేలేనా? నీకు మేలేనే దొరికింది. నీ భార్య నీకు మేలు చేసేదేనా కీడు చేసేదా? చెప్పు, కీడు దొరికిందా మేలు దొరికిందా? నీ భార్య వల్ల నీకు ఏ లాభం దొరికింది? నీ భార్య వల్ల నీకేం జరిగింది? ముందు నా భార్య నమ్ముకుందండి, ఆ నమ్ముకున్నటువంటి ప్రభువుని నేను కూడా నమ్ముకున్నానండి. నా భార్య నుండి నన్ను తీసుకొని వచ్చిందండి, పవిత్రమైన ప్రవర్తనతో. తన భర్తను రాబట్టగలిగినప్పుడు అలాంటి భర్త ఏమనుకుంటాడంటే, నిజంగా ఏమి వల్ల నేను ప్రభువులోకి వచ్చానండి, నాకు మేలు దొరికిందండి. ప్రియులారా, ఏం దొరికింది నీకు? ఎలాంటి భార్య దొరికింది? ఎలాంటి పరిచారకురాలు? ఎలాంటి సేవకురాలు? ఏమని నిన్ను గౌరవిస్తుంది? నిన్ను ఎలా అందరి ముందు పిలుస్తుంది? ఎన్నిసార్లు యజమాని అని పిలుచుంటారు చెప్పండి? అంతే కదండి. ఒక వ్యక్తిని ఏమంటారు? అందరూ పిలిచినట్టుగానే సార్ 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 సార్, అదే మమ్మల్ని అయితే డాడీ 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 డాడీ, అనియా 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 అనియా, భర్తల్ని ఏమండి 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 అని అతన్నే కాదు, ఈ రోడ్డు మీద వెళ్ళిపోయినోడు కూడా అంటాం, ఏమని ఏమండి బాగున్నారా అంటారా? యజమాని బాగున్నారా అంటారా? నీ భర్తనైతే యజమాని అనాలి, పక్కనున్నోళ్ళనైతే ఏమండి అనాలి. బైబిల్ అండి, ఎంత బాగా ఆడవాళ్లను ఆయన వాళ్ళ భక్తిని వాళ్ళ ప్రవర్తనను లోబడే విధానాన్ని దేవుడు చూశాడో, ఇది ఎప్పుడైనా మీరు చూసారా? ఇలా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ఇలాంటి ఉన్నవారి కొరకు ఇందుకైనా రాయించాడు. వీళ్ళను నిజమైన స్త్రీలు అనాలా? పూర్వమందు దేవుని ఆశ్రయించిన స్త్రీలు అనని దేవుడు అంటున్నాడా? నోవహు భార్య ఏమి లోబడి ఉందండి? ఎంతమంది స్త్రీలు లోబడి భర్తలను గౌరవించినటువంటి స్త్రీలు ఉన్నారండి? ప్రిలరా, ఏది ఏది నీలో ఉన్న ఈ గొప్ప ప్రవర్తన ఏది? 2022 టాప్ సాంగ్ వస్తుంది, సూపర్. తామర పాట నాకు చాలా నచ్చింది, తామర పాట చాలా ఇష్టం నాకు. అది విన్నా, అది రాగానే నేను ఆగిపోతాను, అది పూర్తిగా వినాలి. అది దాని టేస్ట్ వేరు, ఇంకో పాట వస్తుంది దాని మీద బాగుంటుంది, చాలా చాలా మంచి పాట స్త్రీల మీద. పిల్లరా, దేవుడు రాయించినటువంటి స్త్రీలు. నిన్ను దేవుడు ఏమనుకోవాలంటే, నీలో ఒక మనసు, నీ మనసులో ఏమనిపించాలంటే, నేను నిజమైన మరి సేవకురాలేనండి, నేను నిజమైన సహకారినేనండి, సహధర్మచారి అని ఎన్నోసార్లు మనం పిలుస్తూ ఉంటాం. నువ్వు సహధర్మచారివా? సేవకులైనటువంటి వారికి నువ్వు నిజమైన సహకారివా? నీ పేరు ఎక్కడుంది? నువ్వేం చేయాలి? సేవకుల పట్ల ఎలా ప్రవర్తించాలి? సేవకుని ఎలా చూడాలి? పౌలు గారు ఏమంటున్నారు చూడండి, రోమ పత్రిక 16:4 క్రీస్తు యేసు నందు నా జత పని వారైనా ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించిరి. అలాంటి సహకారివా? పౌలు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి భార్యాభర్తలా మీరు? నీ భర్తను అలా తయారు చేస్తున్నావా? నువ్వు అదే విధంగా ఉంటున్నావా? నిజంగా ఒక మంచి నిజమైన సహకారిగా నిన్ను దేవుడు అనగలడా? నువ్వు చేసిన సేవకు దేవుడు తన గ్రంథంలో ముందుగానే నీ పేరు రాసుకోగలడా? ప్రిలరా,
ఎంతమందండి తమ ఆస్తిని ఇచ్చి యేసు ప్రభువును వెంబడించేటటువంటి వారు ఉన్నారు. యేసు బోధలు విన్నటువంటి వీళ్ళకి అర్థమైపోయింది, ఆహా నీ ఆస్తిని అమ్మి బీదరకివ్వు అని అన్నాడు ఆయన. అయితే ఆస్తితో సేవ చేయాలి. ఎంతమంది ఆస్తులతో సేవ చేస్తున్నారు చెప్పండి? ఉన్నవారు లేనివారు లేనిదే రెండు కోసలే ఇవ్వండి, ఆప్షన్ ఇది. ఉన్నదా ఆస్తి ఇవ్వాలి, లేదా ఉన్నది ఇవ్వాలి, మిగిలింది ప్రాణం దేవుని సేవ కోసం ఇవ్వాలి. ప్రేమన దేవుని పిల్లరా, ఒక మంచి స్త్రీగా, ఒక మంచి సహకారిగా, ఒక మంచి పరిచారకురాలిగా, ఒక మంచి ధర్మకార్యాలు చేసేటటువంటి స్త్రీగా నువ్వు మిగిలిపోవాలి. నిన్ను దేవుడు అలా పొగడాలి, నిన్ను అంత గొప్ప దానివి అని దేవుడు గుర్తుపెట్టుకొని తన గ్రంథములో ఇలా రాసుకోవాలి. అలా పూర్వం ముందు ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఎలా ప్రవర్తించారో, ఎలా ఎలా లోబడ్డారో, ఎలా ఎలా సేవ చేశారో, ఇవన్నీ దేవుడు గుర్తుపెట్టుకుని వారి పేర్లన్నీ కూడా దేవుడు రాయించాడు. పిల్లరా, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచి సేవకులు, మీరుంటే మంచి పరిచర్య జరుగుతుంది. యేసు ప్రభువును ఆ రోజు ఆ 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు ఆ గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వాళ్ళు ఉపయోగపడలేదా? మరి ఏరు పురుషులేరి, స్త్రీలే కదమ్మా ఆ ఆస్తిని ఖర్చు పెడుతూ మరి వెంబడించారు అన్నారంటే మీరు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. బేడ గురించి మనం విన్నాం, మీలో మంచితనం కూడా ఉంది, మీలో మంచి పరిచర్య ఉంది, మీరు మంచిగా ఉంటే ఎందరో మంచిగా మారిపోతారు. అలా ఒక మంచి స్త్రీలుగా మీరు ఉన్నారా? అపొస్తల కార్యములు 17:4-5 చివరిగా, అపొస్తల కార్యములు 17:4-5 వారిలో కొందరును భక్తిపరులైన గ్రీసు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోను శీలతోను కలిసికొనిరి. ఘనత గల స్త్రీలు, ఆ ఘనత గల అనే దగ్గర కింద పుట్లోట్లో ప్రముఖులకు స్త్రీలు, ప్రముఖులకు స్త్రీలు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎన్నో ప్రభుత్వాల దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఏంటంటే వారు ప్రముఖులు, ప్రముఖ స్త్రీలు, వాళ్ళు కూడా పౌలు గారితో పరిచర్యలో పాలుభాగస్తులయ్యారటండి. అలాగే ఇందాక మనం చూసాము లోకాసువార్తలో హేరోదు సంబంధించినటువంటి ఒక పెద్ద ఉద్యోగస్తుడు, మరి ఉద్యోగస్తుడైనటువంటి అతనికి భార్య అయినటువంటి ఈమె హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నను సూసన్నయు, చూసారండి, ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి అతని భార్యలు వచ్చేసారట. వారు ఆస్తి ఇచ్చారట, వారి ఆస్తులు ఖర్చు పెట్టారట. ప్రిలారా, దేవుని కొరకే మనం ఖర్చు చేయాలి. పిల్లల కొరకు దాద్దాం, పిల్లలకు పెళ్ళిళ్ళకి దాద్దాం, పిల్లలకు చదువుల కొరకు దాద్దాం అనుకున్నారా? ముందేమనుకోవాలి? దేవుని సేవ కొరకు ఈ ఆస్తిని దాద్దాం. అదండి దేవుని సేవకుని కొరకు ఒక గది కడదాం. అది అలా నిజముగా నువ్వు కట్టిన దానివైతే, అలా నిజముగా చేసిన దానివైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిజమైన సహకారి, మంచి సహాయకారిగా బా చేసావమ్మా అని దేవుడు నిన్ను పొగడాలి. కలుసుకోండి. ప్రేమగల మా తండ్రి, సాటి అయిన సహకారిని గురించి మాట్లాడుతున్నాం తండ్రి. ఎంతమంది నిజమైన సహకారులుగా మరి పరిచర్యలో ఉన్నారో వాళ్ళని చూస్తుంటే భార్య స్త్రీ ఇలాగే ఉండాలి, ఇలాగే పరిచర్య చేయాలి, ఇలాగే దేవుని సేవ కొరకు ఇవ్వాలి అని ఎందరో డబ్బులు దాచుకొని
మరి బ్యాంకుల్లో వేసుకొని ఉండిల్లో దాచుకొని ఇవన్నీ సువార్త కొరకు సేవ కొరకు ఇచ్చినటువంటి ఎందరో స్త్రీలు ఉన్నారు తండ్రి. ఇలాంటి వాళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకోమని మేము చెప్పనవసరం లేదు. ఎవరిని గుర్తుపెట్టుకోవాలో మీకు తెలుసు. ఎవరు పనిచేస్తారో, ఎవరు లోబడి ఉంటారో, ఎవరు యజమాని అని గౌరవిస్తారో, ఎవరైతే క్రమముగా మర్యాదగా ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో స్త్రీలలో, అలాంటి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. స్త్రీలు ఇంత పరిచర్య చేయడానికి మీరు స్త్రీని పుట్టించారు గనక ప్రతి స్త్రీ తెలుసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.